మాజీ సీఎం జగన్ అధికారం పోయిన తర్వాత సీఎం అనే భ్రమలో ఉండిపోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు ఆయన అనుచరులతో కలిసి ప్లకార్డులు పట్టుకుని నల్ల కండువాలు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. దాంతో అధికారంలో ఉన్న సమయంలో జగన్ అన్న మాటల్ని టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో శాసనసభలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారంటూ సభలో ఫైర్ అయ్యారు. ఇవాళ అదే జగన్ సభకు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీగా ఎందుకు వచ్చారో చెప్పాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ప్రవేశించాల్సిన గేటే అది కాదు అధ్యక్ష. ఆయన గేట్ నెంబర్ 2 నుంచి మామూలుగా ప్రవేశించాలి అధ్యక్ష. అలాంటిది తాను గేట్ నెంబర్ 2 నుంచి ప్రవేశించకుండా తాను కాన్నడకన ఊరేగింపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాని వాళ్ళు మిగిలిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు తన బ్లాక్ క్యాట్ కమాండోలు ఇలా అందరితో పాటు ఒక ప్రొసెషన్ గా తాను గేట్లలో నుంచి ప్రవేశించే కార్యక్రమం చేయడము, ఆ గేట్లలో ప్రవేశించేటప్పుడు నాచురల్ గా ఒక ప్రొసెషన్ గా వస్తూ ఉన్నప్పుడు ఎవడు సభ్యుడు కాదు, సభ్యులను మాత్రమే ప్రవేశపెట్టాలి అన్న నిబంధన ఉన్న నేపథ్యంలో మార్షల్స్ పాపము రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ కింద పెట్టి సభ్యులను మాత్రం లోపలికి తీసుకునే కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నారో యాజ్ పర్ ప్రోటోకాల్ యాజ్ పర్ డ్రిల్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్ పాపం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తా ఉన్నారు. అధ్యక్ష ఎంటైర్ క్లిప్పింగ్ లో మొత్తం చూస్తే కూడా ఎక్కడా కూడా ఎవరు ఎవరి మీద దౌర్జన్యం చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అధ్యక్ష మీరు అన్న మాట యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కిచ్చడమైంది ఎవడు ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నాడు అధ్యక్ష ప్లీజ్ ఎవడు ఎవడి మీద దౌర్జన్యం చేస్తా ఉన్నారు అధ్యక్ష. మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో, ఎల్లకాలం ఇదారాదిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు శల్యుడు కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు, గుర్తు పెట్టుకోండి. ఉద్యోగం పోతుంది చెప్పాలన్న నిబంధనలు చేసేస్తాను. పేపర్లు మీరు చెప్పే అధికారం మీకు లేదు. ఎమ్మెల్యే హక్కులను ఎమ్మెల్సీ హక్కులను పరిరక్షించే బాధ్యత